లాక్డౌన్ కారణంగా ఎంతో మంది నిరుపేదలు సరైన ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి కర్నూలు జిల్లా చేయూత ట్రస్ట్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు రామానాయుడు, సేవా సమితి సభ్యులు మధు శ్రీనివాసులు, రవికుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా గాని అన్నం పెడుతున్నారంటే ఎక్కడైనా అన్నము రైస్ తక్కువైతే నాకు చెప్పన్నా నేను హెల్ప్ చేస్తానని చెప్పేవాడు. అలాంటి వాడిలో గోల్డ్ షాప్ హరి కూడా ఉన్నాడు. అలాంటి కొడుకును అన్న తల్లిదండ్రులు గొప్ప విషయం. ఎందుకంటే ఇలాంటి మిత్రులు నాకు చాలామంది ఉన్నారు. ఈ చేయూత ట్రస్ట్లో ప్రతి ఒక్క మిత్రుడు నా ప్రాణమని తెలియజేసుకుంటున్నాను. కావున ఈరోజు ద్రోణాచార్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మన డోన్కి ఏంటంటే మన డోన్ కొండపైన హిందువు, ముస్లిము, క్రిస్టియన్ సంబంధించిన గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు కూడా మనకి ఏం చెప్తున్నాయంటే డోన్లో హిందూ, క్రిస్టియన్, ముస్లిం ముగ్గురు ఐక్యతగా ఉంటారని భావన. కాబట్టి మనమంతా ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఈరోజు అన్నదానం చేయాలని బాగా సంకల్పించినది ఒక నలుగురు. ఎవరంటే మాధవస్వామి, ఉషల్పిర, రాజు, రంగస్వామి. ఇలా నలుగురు ఈరోజు మన కేయి కృష్ణమూర్తి నగర్లో అన్నదానం చేద్దామని ఆలోచన తట్టింది. ఆ ఆలోచనకి అనుగుణంగా చేయూత సంస్థ ముందుకొచ్చింది. కాబట్టి ఈరోజు ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రవర్తనలో పరిమళత్వం, మాటల్లో మాధుర్యం, మంచితనానికి మానవత్వం. ఎవరు అంటే మాధవస్వామి, ఉషల్పిర, రాజు, రంగస్వామి. వీరందరికీ ఒకసారి క్లాప్ కొట్టండి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి మనిషి పేదవాళ్ళు. కే కృష్ణమూర్తి నగర్లో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళమే. కానీ వీళ్ళందరిలో పేదవాడు ఎక్కడుంటే అక్కడ భగవంతుడు ఉంటాడని మదర్ తెరిసా చెప్పింది. అంటే ఎందుకు అది అలా చెప్పింది ఆమె అంటే, మదర్ తెరిసా ఎందుకు చెప్పిందంటే పేదవాళ్ళ దగ్గర ఎక్కువ భగవంతుడు కొలుచుకుంటాం మనం. ఎందుకంటే కష్టాలు మనకే ఉంటాయి కాబట్టి. అందుకని భగవంతుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడని ఆ రోజు మదర్ తెరిసా చెప్పారు. అలాగే మనమంతా పేదవాళ్ళము కానీ మనసున్న మహారాజులు మీరంతా. ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం చెప్తున్నా, కే కృష్ణమూర్తి నగర్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసా. నాకు కే కృష్ణమూర్తి నగర్ పరిచయం అనేది 6 నెలలు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎట్లంటే సేవ చేయాలనే దాక్కుతం ఉన్న వ్యక్తులు. అంటే సేవ చేయడం, సేవ చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి అని మనసున్న మహారాజులు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో చేయాలని చెప్పి తమన ఉంది. ఆ తమనికి జీవిత సమస్య తోడ్పడుతుంది. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. జీవితంలో మంచి 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 పనులు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను.